గ్రేటర్ పరిధిలో జరుగుతున్న పనులను వేగవంతం చేసింది జీహెచ్ఎంసీ. డిసెంబర్ 2020 నాటికి రోడ్ల విస్తరణ, రిపేర్లు పూర్తయ్యేలా లక్ష్యం పెట్టుకుని పనిచేయాలన్నారు కమిషనర్ లోకేష్ కుమార్. ప్రతి జోన్లో 10 కిలోమీటర్ల రోడ్, ఫుట్పాత్లను డెవలప్ చేసి పాదచారులకు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్ల విస్తరణ, రిపేర్ పనులు పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నామన్నారు కమిషనర్ లోకేష్ కుమార్. వర్షాలు లేకపోవడం వల్ల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. పాదచారులు నడవడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రి కేటీఆర్ ఆదేశాలతో మేజర్ జంక్షన్లో ఫుట్పాత్లు 10 కిలోమీటర్లు డెవలప్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో 54 ఫుట్ఓవర్ బ్రిడ్జీలు నిర్మించనున్నారు. స్కైవేలు కూడా అన్ని జోన్లలో ఏర్పాటవుతాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి కొత్తగా 34 షీ టాయిలెట్స్ అందుబాటులోకి వస్తాయన్నారు కమిషనర్ లోకేష్ కుమార్. మేజర్ జంక్షన్స్ పాయింట్లు యాజ్ ఫర్ యాజ్ కొన్ని ఇదిలో మనకి ఎవ్రీ జోన్లు కూడా ఒక 10 కిలోమీటర్స్ మనము ఫుట్పాత్ డెవలప్ చేస్తున్నాము. సో అదేలాగా కొన్ని జంక్షన్స్లు కూడా పెడెస్ట్రియన్ ఫ్రెండ్లీ జంక్షన్స్ని డెవలప్ చేస్తున్నాము. ఇప్పుడు ఖైరతాబాద్ జంక్షన్ ఒకటి ఉంది, కేబీఆర్ పార్క్ దగ్గర ఒకటి. సో అదేలాగా ప్రతి జోన్లు కూడా ఫుట్పాత్తో పాటు కొన్ని జంక్షన్స్ డెవలప్మెంట్ చేస్తున్నాము. సో దట్ అది ఇప్పటి వరకు అక్కడ సిగ్నల్స్ కూడా కొంత పెడెస్ట్రియన్కి రిలేటెడ్ లేదు. సో అది కొంత ఈ కంపార్ట్మెంటలైజ్ లాగా చేస్తూ ఆ డెవలప్మెంట్ చేస్తున్నాము. అదేలాగా మనకి 54 ఎఫ్ఓబీస్ కూడా మనకి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది. సో దాన్ని కూడా మేము జోనల్ కమిషనర్స్కి ఎఫ్ఓబీస్ కూడా చేస్తున్నారు. అదేలాగా మనకి స్కైవేస్ కూడా హెచ్ఎంఏ శాంక్షన్ అయింది, బట్ అది హెచ్ఎండిఏ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు. హెచ్ఎండిఏ సైడ్ నుంచి స్కైవేస్ కూడా చేస్తున్నారు. ఆల్రెడీ ఒకటి మనం ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఒక డెవలప్ చేస్తాము, అంటే ఆల్మోస్ట్ ఒక ఫైనల్ స్టేజ్ ఉంది షేరింగ్ అప్ జోన్లో. అదేలాగా రిమైనింగ్ ప్లేసెస్లు కూడా ఆల్ జోన్స్లు కూడా మనకి స్కైవేస్ డెవలప్ చేయడానికి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ ఉంది. ప్రైవేట్ ఏజెన్సీలకు రోడ్ల నిర్వహణ ఇప్పటికీ అప్పగించింది జీహెచ్ఎంసీ. కాంట్రాక్టులు పూర్తయి, ఏజెన్సీలు పనులు ప్రారంభించాయి. దీంతో ముందుగా ముఖ్యమైన జంక్షన్లపై ప్యాచ్ వర్క్, పాట్ హోల్స్ పూడ్చిన తర్వాత మిగతా రోడ్ల నిర్వహణ మీద దృష్టి పెట్టనున్నారు. రోడ్ల మరమ్మతులపై ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ మానిటరింగ్ చేస్తుందన్నారు కమిషనర్. ఫుట్పాత్ల ఆక్రమణలపై కఠినంగా ఉన్నామన్నారు. కబ్జా చేస్తే ఎంతటి వారైనా ఊరుకునేది లేదన్నారు కమిషనర్. ఎస్ఆర్డిపిలో మనం 24 ప్రాజెక్ట్స్ మేజర్గా మనము ఏం టేకప్ చేశామో దాన్ని మనము డిసెంబర్ 2020 కానీ మ్యాక్సిమం కంప్లీట్ చేసుకోవడానికి స్పీడప్ చేస్తాము. దీంతో ల్యాండ్ అక్విజిషన్ కాంపనెంట్ యాజ్ వెల్ యాజ్ మనకి ఆ ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ కాంపనెంట్ కూడా ఇంక్లూడ్ అయింది. సో వీఆర్ హోపింగ్ దట్ విత్ దిస్ మనకి కొంత మేజర్ ప్రాజెక్ట్స్ లైక్ విచ్ ఆర్ హాఫ్ వే డన్ ఏమున్నాయో దానికన్నీ ఒక కొంత స్పీడప్ అవుతాయి. అదేలాగా స్లిప్ రోడ్డు, మళ్ళీ మనకి లింక్ రోడ్డు కూడా ఇప్పుడు ఆల్రెడీ 35 రోడ్స్కి మనము డిపిఆర్ తయారు చేశాము. దాంతో 5 రోడ్స్ మనకి నౌ దే ఆర్ రెడీ ఫర్ డెవలప్మెంట్. దాన్ని కూడా షార్ట్లీ వీ విల్ కమెన్స్ దోస్ 5 రోడ్స్. మేబీ ఈరోజు మేము అడగాము ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఎవరు చేయాలి అన్నట్లు, ఇదర్ మెయింటెనెన్సా, ప్రాజెక్ట్సా, లేదా హెచ్ఆర్డీసీఎల్ అని. షార్ట్లీ మనకి గవర్నమెంట్ నుంచి బై టుడే మనకి క్లియరెన్స్ వస్తుంది. గ్రేటర్ పరిధిలో జరిగే ప్రాజెక్టులు పూర్తి చేసి 2020 చివరి నాటికి అందుబాటులోకి తెస్తామని అధికారులు చెప్తున్నా గ్రౌండ్ లెవెల్లో ఆ స్థాయిలో పనులు జరగడం లేదంటున్నారు జనం.